నా కూతురు కుర్రాన్నేసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా, రేట్ ఎంత అవుద్ది? హెడ్కి 5 రూపాయలు. ఓ నీ హెడ్, నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు, మిగతా ప్యాసింజర్లు ఉండరు. ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది? సీన్ అర్థమైంది. వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు, లాడ్జ్ ప్యాసింజర్లు అన్నమాట. రైడింగ్లు కూడా ఉండవు. 3000 అవుద్ది. సరే సరే, నీ రేటు నాకు అనవసరం. నా రేటు 5000. ఓకేనా? నమస్తే. అది వరస. మొండి చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తుంది. సీన్ అర్థమైంది కదా? పదండి పడుకుందాం. నువ్వు గొప్ప చిలిపొడివ్రా. ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా? ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా, మళ్ళీ చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా? చూసావా, వాడు మొహం చాటేస్తున్నాడు. నాన్న, నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా. ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చెబుదామని. అవునా? అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని. అయ్యింది ఏదో అయ్యింది, రండి. ఇక్కడ ఆపే. ఏమంటారు ఏంటో. ఇక్కడ సీను మొత్తం నీదే. కాస్త రుకులా ఉంది పద. Thank you.
జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది, వెళ్ళాను. ఆటో తీసుకురా అంది, తీసుకొచ్చాను. ఎక్కువ అంది, ఎక్కాను. మీ ఇంటికి తీసుకెళ్ళు అంది, తీసుకొచ్చాను. ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు. రాము అంటే నాకెంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు. తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం, నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం. అది ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను. మా నాన్నను కాదనుకుని ఇక్కడికొచ్చాను. ఆశీర్వదించండి. నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు. వద్దమ్మా, వద్దు, ఈ నమస్కారాలు వద్దు. అబ్బా, ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ, బంగారు గనులాంటి మేమున్నామని నిన్నని, ఈ రోజు బంగారు గుడ్లు పెడుతుందనో బాతును తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న. చూడమ్మా, వీళ్ళిద్దరి తర్వాత ఈ ఇంటికి నేనే పెద్దని, నేను ఆశీర్వదించనా? మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం. సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తారని, తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు. నా గురించి కూడా ఏదైనా బ్యాడ్గా చెప్పాడా? ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు. నా గాలి తీకి నేనేదో ఒకటి మాట్లాడాలని ఈ ఏదో ఒకడు ఆగాను. ఆగు. మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా వాణ్ణి మీ ఇంటికి లాక్కుపోతే? బంగారానికి గీట్రాయి ఉంటుంది. అది ఒకసారి బంగారం అని తేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు. మీరు కొన్నాళ్ల పాటు గీట్రాళ్ళుగానే ఉండండి. నాకు పెళ్లి కూడా అక్కర్లేదు. నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి. చూడమ్మా, మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా. పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ల కంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా. నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు. మీరా, ఎంతసేపు అయింది వచ్చి? మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది, దేవుళ్ళను చూసింది. 100 రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు, లక్ష్మీదేవికి కేరఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ. మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి, తాతమ్మ కూడా కావాలని నా ఆశ. వస్తాను.